ఒకసారి ట్రై చేయి. వెల్కమ్ టు ఓసారి ట్రై చే. అండ్ ఇవాళ ఓసారి ట్రై చేకి మనమైతే వచ్చేసాం ఎంజీబీ ఫెలిసిటీ మాల్కి. అండ్ ఇవాళ ఓసారి ట్రై చేలో నేను అడిగే ఫనీ క్వశ్చన్ స్టంట్ టెస్టర్స్కి మన పార్టిసిపెంట్స్ ఎలా ఆన్సర్ చేస్తారో చూసేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు మనతో ఒకరు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్. హాయ్. మీ పేరు? అఖిల్. అఖిల్ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్? ఏం బిజినెస్ అండి? టెంట్లో బిజినెస్ ఉంది. ఓకే, ఫైన్. మైండ్ యువర్ బిజినెస్ అయితే కాదు కదా. తీసుకొచ్చిన బట్టలు మాత్రం వేసుకుంటారు కదా? లేదు. అంటే వేసుకోరా? అంటే మీకు మీరు బట్టలు తెచ్చుకొని కూడా వేసుకోరా? అంటే అట్లని కాదు, అంతసేపు నేను ఖాళీ ఎదురు. మగాళ్ళకి ఓపిక తక్కువ అంటారు. సో అఖిల్ గారు దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే ఫైన్. టంగ్ ట్విస్టర్స్ అంటే ఐడియా ఉందా? యా, లిటిల్ ఐడియా ఉందా? ఓకే ఫైన్. చిన్న టంగ్ ట్విస్ట్ ఇస్తారో చెప్పాలి. అంటే నాకు మామూలుగానే తెలుగు నోరు తిరగదు. ఇప్పుడు మేము తిరిగిస్తాం. ఓకే, మేము తిరిగేలా చేస్తాం అన్నమాట. మేము చెప్పే వాటికి మీకు ఆటోమేటిక్గా తిరిగిపోతుంది. ఏదో తేడాగా ఉందండి. ఓకే ఫైన్. ఏమీ లేడి ఎడారిలో ఆమదమ్మ చెట్టే మహావృక్షము. ఆమదమ్మ చెట్టే మహావృక్షము. ఏమీ లేని ఎడారిలో ఆమదం 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 చెట్టే మహావృక్షము. ఓకే ఫైన్. వన్ మోర్ అన్నమాట. ఎక్స్ ఎగ్ ఎగ్జామినర్. ఎక్స్ ఎగ్ ఎగ్జామినర్. రిపీట్ ఇట్. ఎక్స్ ఎగ్ ఎగ్జామినర్. ఎగ్జామినర్ ఫాస్ట్గా. ఎక్స్ ఎగ్ ఎగ్జామినర్. ఎక్స్ ఎగ్ ఎగ్జామినర్. ఎక్స్ ఎగ్ ఎగ్జామినర్. ఎక్స్ ఎగ్ ఎగ్జామినర్. అంతే. అండ్ మొత్తానికి ఎలా అయితే చాలా ఫాస్ట్గా చెప్పేశారు. సో ఒక చిన్న క్వశ్చన్ అడిగిన లైక్ సామెత అనమాట. ఆయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే, ఎవరది? ఆయన వస్తే ఎవరన్నా నోరు తెరవాల్సిందే. మైక్. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అంటే మైక్ రాకపోతే మీరు నోరు తెరవరా కదా? ఆయన వస్తే నోరు తెరవాల్సి ఉంటే మైక్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉండలేం. ఒక పరంగా మీ లాజిక్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ ఆన్సర్ ఇది కాదు. అంటే మరి అదేం ఫుడ్ ఐటమా లేదంటే అట్లా ఏదైనా బేస్డ్? అండ్ మన డైలీ లైఫ్ లో ఉంటుంది అబ్బా, ఇది దేవుడు ఇచ్చింది. ఆయన వస్తే నోరు తెరవకుండా ఉండలేరా? ఆయన వస్తే ఎవరన్నా నోరు తెరవాల్సింది. అన్నమాట. మనం వాటర్ని ఎందుకు తాగుతాము? అంటే డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటాను. అవునా? నిజమా? నేను అడిగింది ఫన్నీగా, మీరు సైంటిఫికల్గా చెప్పకండి. ఎందుకు తాగుతాం? దాహం వేస్తే తాగుతాం. ఓకే ఫైన్. ఈ మూవీలో కూడా ఒక డైలాగ్లో యూజ్ చేస్తున్నాం. ఓకే, వాటర్ ఎందుకు తాగుతాము? ఫన్నీగా ఆలోచించండి. అంటే ఇక్కడ అమ్మాయిలు ఎవరు మనకు చెప్పేటట్టు లేదు లేండి. కానీ మీ మమ్మీ ఎక్కడున్నారు? అంటే వేరే ఊర్లో ఉన్నారు కదా. సో కాల్ చేసి మీ మమ్మీకి, మమ్మీ ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని చెప్పండి. తాగొచ్చావని అడిగింది మా మమ్మీ. కాల్ చేయండి. ఖచ్చితంగా మా మమ్మీ తాగొచ్చావని అడిగింది.
మమ్మీ చెప్పు. ఐ లవ్ యూ మమ్మీ. ఎందుకంటే పాపం? ఎందుకంటే పాపం ఏంటి మమ్మీ? ఐ లవ్ యూ మమ్మీ. ఏం లేదు మమ్మీ, ఊరికే చెప్పాలనిపించింది. టీవీలో వస్తావు మమ్మీ నువ్వు. ఇంకా రాలా, వస్తావు ఆ తర్వాత చెప్తాలేదు. కంగారు పడకు, ఏం లేదులే. ఓకే అట్లుంటారు మాతో. మా మమ్మీ కంగారు పడపాలి. మమ్మీ ఫస్ట్ స్టాక్ అని అనుకుంటారు గ్యారంటీ. అంటే మీకు ఏమన్నా? అట్లేం లేదు. కానీ మీరు అప్పుడప్పుడు ఇలాంటివి చెప్తే వాళ్ళకి డౌట్ వస్తుంది అంటారా? మొత్తానికి ఎలా అయితే మీ క్రేజీగా చెప్పేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా అంత ఫ్యాంటాస్టిక్గా చెప్పేసినందుకు దిస్ ఇస్ ఫర్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? స్వరూప. స్వరూప గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము వెంగడగిరి. వెంగడగిరి నుంచి. ఈరోజు సండే కాబట్టి అలా పిల్లలతో ఎంజాయ్ చేసుకొని వచ్చాను. మరి మాలంతా చుట్టేసారా? బాగుంది, అంత షాపింగ్ అని చేసాము, బాగుంది. సో మాల్ మొత్తం చూసేసి షాపింగ్ అయిపోయి గేమ్స్ వన్స్ అన్ని అయిపోయాయి. ఇంకా కొన్ని ఉన్నాయి చూడాలా ప్రస్తుతానికి. మొత్తానికి రిమైనింగ్ కూడా ఫినిష్ చేసుకుని వెళ్తారా? అవునండి. ఓకే ఫైన్. వెంకటగిరి నుంచి నెల్లూరుకి వచ్చేసి అంత బాగా మా మాల్ని చూసేశారు కాబట్టి ఎలా ఉంది? అన్ని వెరైటీగా చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేశారా? చాలా బాగున్నాయి. ఓకే ఫైన్. టంగ్ ట్విస్టర్స్ అంటే ఐడియా ఉందా? తెలీదా? పోనీలేండి, నేను ఒకటి చెప్తాను, దాన్ని మీరు రిపీట్ చేయాలి. ఓకేనా? రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదాం. రిపీట్. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదాం. ఒక 5 సార్లు చెప్పండి. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదు. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదు. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదు. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదు. మీరు ఇంత ఈజీగా చెప్పేశారు అనుకోండి, నేను ఇంకోటి ఇచ్చేస్తాను. ఓకేనా? మొగుడు కొట్టాడని కాదంట, తోడి కోడలు ఏడ్చిందని అలిగిందంట వెనకటిది. నవ్విందని ఏడ్చిందంట వెనకటిది. మొగుడు కొట్టాడని కాదు, తోడి కాళ్ళు నవ్విందనేసి వెనకటికి ఎవరో నవ్వారని. మీరు కొత్తగా చెప్పకండి, నేను చెప్పింది చెప్పండి. ఓకేనా? చెప్పింది చెప్పండి. మొగుడు కొట్టాడని కాదు, తోడు కాళ్ళు నవ్విందనేసి ఏడ్చింది అన్నట్టు వినిపించింది. అంతేనా? రామేశ్వరం శనేశ్వరం ఈజీగా చెప్పేసి ఇది ఒకరో అర్థం కాలేదు. మొగుడు కొట్టాడని కాదు, తోడి కోడలు నవ్విందని ఏడ్చిందంట వెనుకటికి. మొగుడు కొట్టాడని కాదు, తోడు కాళ్ళు ఏడ్చిందనేసి నవ్విందని. చెప్పండి చెప్పండి. మొగుడు కొట్టాడని కాదు, తోడు కాళ్ళు నవ్విందనేసి వెనకటికి ఏడ్చిందంట. ఏడ్చిందంట వెనకటికి. ఓకే ఫైన్. అంత కష్టపడకండి. ఇంకోటి అడుగుతాను, పొడుపు కథ అడుగుతాను చెప్పాలి. ఓకేనా? ఆకు చిట్టెడు ఉంటుంది, కాయ కాయ మూరెడు ఉంటుంది. శనక్కాయ? శనక్కాయ మీకు మూరెడు ఉంటుందా మేడం? మునక్కాయ. మునక్కాయ మునక్కాయనా? ఇంకొకటి అడుగుతాను. ఓకేనా? సన్నని స్తంభం ఎక్కలేదు దిగలేరు. మీరు క్వశ్చన్ వినగాని అలగండి, ఆన్సర్ ట్రై చేయండి. ఐడియా రాలేదు అందువల్ల. మనం యూజ్ చేస్తుంటాం అప్పుడప్పుడు. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు. నిచ్చిన? నిచ్చిన ఎక్కలేరా మేడం? ఉండేది ఎక్కడ? సన్నని స్తంభం ఏంటది? సన్నగా ఏముంటాయి? సరే ఇంకొక హింట్ ఇవ్వనా? మనం బట్టలు ఏమన్నా చినిగిపోతే యూజ్ చేస్తాం. మిషన్. సూది. సూది కరెక్ట్ ఆన్సర్. సూది కరెక్ట్ ఆన్సర్. ఎనీవే మీరు అంత కష్టపడి చెప్పేశారు కాబట్టి మీకోసం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? జమీర్. జమీర్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ నెల్లూరే, నవాపేట. సో ఫెస్టివల్ ఎలా ఎంజాయ్ చేశాం మరి? యా చాలా గ్రాండ్ గా చేసుకున్నాం. ఫుల్ ఎంజాయ్ అన్నమాట. ఫుల్. ఓకే. ఈ రోజు సండే కాబట్టి పిల్లలు తీసుకున్నా? అవునండి, సండే సండే బయట తిరుగుతూనే ఉంటాం. పక్కా అది షూర్ అన్నమాట. కాకపోతే మమ్మల్ని వదలరుగా ఇల్లు. అంటే మండే టు సాటర్డే స్కూల్కి ఎలా వెళ్ళారో సండే మాత్రం ఇల్లుకి బయటకి రావాలి ఖచ్చితంగా. అప్పుడప్పుడు వాళ్ళకి మైండ్ రిఫ్రెష్ అవుతుంది కదా. ఓకే ఫైన్. టంగ్ ట్విస్టర్స్ అంటే ఐడియా ఉందా? సారీ, టంగ్ ట్విస్టర్స్?
లేదండి. లేదా, ఓకే ఫైన్. నేను ఒక క్వశ్చన్ చెప్తాను, దాన్ని రిపీట్ చేయాలి, ఓకేనా? ఓకే. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు. మేమే పెళ్లి చేసుకోవడం. సార్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నారు. సార్ టంగ్ ట్విస్ట్, అది రిపీట్ చేయండి. ఐ థింక్ వాట్ పెళ్లి చేసుకోవడం. నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేయండి. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు. పెళ్లి చేసుకోవడం చూసి. అది కాదు సార్, నేనేం చెప్పాను, ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారండి. సో అది చెప్పండి. ఓకే, ఎవరి గోతిలో వాళ్ళే పడతారు. అది రిపీట్ చేయండి. ఓకే, ఎవరి గోతిలో వాళ్ళే పడతారు. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు. ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ఫైవ్ టైమ్స్ చెప్పండి. ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు. 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 ఫైన్, ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్ళే పడతారు. కానీ వన్ మోర్ అన్నమాట. బ్రిస్క్ బ్రేవ్ బ్రిడ్జెస్. బ్రిస్క్ బ్రేవ్ బ్రేవ్ బ్రిడ్జెస్ బ్రిడ్జెస్ బ్రిక్స్ బ్రేవ్ బ్రిడ్జెస్ బ్రిస్క్ 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 బ్రేవ్ బ్రిడ్జెస్ బ్రిస్క్ బ్రేవ్ బ్రిడ్జెస్ బ్రిస్క్ బ్రేవ్ బ్రిడ్జెస్ బ్రిస్క్ బ్రేవ్ బ్రిడ్జెస్ బ్రిస్క్ బ్రేవ్ బ్రిడ్జెస్. వెరీ గుడ్. ఈయన వస్తే ఎవరన్నా నోరు తెరవాల్సిందే. ఇది ఒక పొడుపు కథ. నేను వస్తే ఎవరు లిఫ్ట్. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. లిఫ్ట్ అంటే ఓకే, అంటే మీరు వేరేలా ఆలోచిస్తే ఓపెన్ అయిపోద్ది కదా. అలా కాదు, బట్ ఇది అందరూ లిఫ్ట్ లో వెళ్ళారు కదా. సో అది వస్తే ఎవరన్నా నోరు తెరవాల్సిందే. అది వస్తే నోరు తెరవాల్సిందేనా? వాటర్ తాగడం. అది వస్తే గాలి మాట. కరెక్టే, బట్ మీకు ఇంకొక చిన్న హింట్ ఇస్తా. నిద్ర వచ్చేటప్పుడు ఆవలింత. వెరీ గుడ్, ఫాస్ట్ గా చెప్పేశారు. ఓకే ఫైన్. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు. అదేంది అది? ట్రై చేయండి. లేడీస్ కి బాగా ఉపయోగపడుతుంది. అవునా? అలాంటప్పుడు అది మాట్లాడుకుంటా చేయడానికి. కర్రనా? కర్రనా? కర్రతో కొట్టించుకున్న ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది సార్ గారికి. మరీ అంత డైరెక్ట్ గా వద్దులేండి. ఓకే ఫైన్, అది కాదు. ఎవరు ఎక్కలేరు దిగలేరు. అసలు కొద్దిగా హింట్ ఇవ్వండి. లేడీస్ ఓన్లీ లేడీస్ అంటే మోస్ట్లీ యూజ్ చేస్తుంటారు. సో ఇంట్లో ఏమన్నా డ్రెస్సెస్ చినిగి ఇప్పుడు ఆ క్లాత్ చినిగిపోతే దాన్ని ఎలా అటాచ్ చేస్తారు? సుధీతో. ఆన్సర్ ఏంటి? సుధియా. సుధి. ఓకే ఫైన్. వాటర్ ని ఎందుకు తాగుతాము? వాటర్ ని ఎందుకు తాగుతాము? లాజికల్ క్వశ్చన్. కొంచెం ఫన్నీగా ఆలోచించండి. ఫన్నీగానా? దాహం కోసం. అందరు దాహం కోసం తాగుతారు. ఎందుకు తాగుతాము? ఎందుకు తాగుతామా? హెల్త్ మంచి కోసం అంట. ఎనర్జీ కోసము? హెల్త్ మంచి కోసమా? కాదు, నవ్వు రావాలి చెప్తే. దాహం వచ్చింది. వాటర్ ఎందుకు తాగుతాం? ఎందుకంటే చెప్పు చెప్పు. స్కూల్ అప్పుడైతే మేడం వాసుకు పోయేస్తామని చెప్పి 10 సార్లు పోయి రావడానికి అయితే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. దిగదా మనం? ఇంకా తినలేం కాబట్టి తాగుతాం. మేము అరగాదు. స్కూల్ టైంలో ఎక్కువ తాగేది, ఎక్కువసేపు బయట చేస్తామని చెప్తూ ఉండేది. అంతే కదా? అంతే కదా. అంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మాకు టైం అయిపోద్ది, పీరియడ్ అయిపోద్ది, బయటకు వెళ్ళి చేస్తాం. మెయిన్గా మ్యాక్స్ పీరియడ్ అప్పుడే. 100%. ఓకే వన్ మోర్ క్వశ్చన్ అన్నమాట. వేసుకోలేని గొడుగు ఏమిటది? వేసుకోలేని రైన్ కోట్. గొడుగు? గొడుగా? వేసుకోలేని కోట్ వేసుకోరా? ఓ సారీ, వేసుకోలేని గొడుగు అంటే ఇల్లు మనం వేసుకోలేము. బాగాలేదు కదా. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మష్రూమా? పుట్టగొడుగు. నేను వేసుకోలేను కదా. నిజమే. ఓకే ఫైన్. ఎంత మొత్తానికి ఫనీగా క్రేజీగా ఆన్సర్స్ చెప్పేశారు కాబట్టి దిస్ ఈస్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి తీసేసుకుంటుంది. ఆ అమ్మాయికి చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీయా? హ్యాపీయా? ఓసారి ట్రై చేయాలి. మనతో మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శిరీష. శిరీష్.
శిరీష గారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది వెంకటగిరి అండి. వెంకటగిరి? సో వెంకటగిరి అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చారా? షాపింగ్ చేయనండి. ఆ షాపింగ్ మాత్రం అంతే కదా, ఆడవాళ్ళు అంటేనే షాపింగ్. షాపింగ్ అంటేనే ఆడవాళ్ళు అంతే కదా. ఇంటి లేకపోయినా ఉంటాం కానీ షాపింగ్ లేకుండా ఉండలేం కదా. మన ఎవరు రారు కదా. అంతే కదండి, ఆడవాళ్ళకి ఎవరు సాటి లేరు. ఉందండి. ఒకటి చెప్తాను, దాన్ని రిపీట్ చేయాలి ఓకేనా? మొగుడు కొట్టాడని కాదంట, తోడికోడలు నవ్విందని ఏడ్చిందంట. ఏంటి మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు నవ్విందని ఏడ్చింది. మొత్తం చెప్పండి, ముక్కలు ముక్కలుగా. అదే కదా చెప్పాము, మొగుడు కొట్టిన దాని గురించి కాదు, తోడికోడలు నవ్వింది దాని గురించి బాధపడింది అంతే కదా. మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు నవ్విందని ఏడ్చిందంట వెనుకటికి. నేను ఎలా చెప్పాను అలానే చెప్పాను. మొగుడు కొట్టిన దాని గురించి కాదు, తోడికోడలు ఏడ్చిందని నవ్విందానికి నవ్విందానికి ఏడ్చిందంట. ఓకే, ఫైవ్ టైమ్స్ చెప్పండి. ఒకసారి చెప్పలేకుంటావు. ఓకే ఫైన్. ఇంకొకటి ఇవ్వనా? ఏమీ లేని ఎడారిలో ఆమదమ్మ చెట్టు మహావృక్షము. ఏమీ లేని ఎడారిలో ఎడారిలో ఆమదమే ఆమదమ్మ చెట్టు మహావృక్షము. ఆమదమ్మ చెట్టే మహావృక్షం అంతేనా? ఒకసారి సాలు చెప్పలేము అబ్బా. ఏమీ లేని ఎడారిలో ఆమదమ్మ చెట్టు మహావృక్షం. ఏమీ లేని ఎడారిలో ఆమదమ్మ చెట్టే మహావృక్షం. ఏమీ లేని ఎడారిలో ఆమదమ్మ చెట్టే మహావృక్షం. ఏమీ లేని ఎడారిలో ఆమదమ్మ చెట్టే మహావృక్షం. ఓకే ఫైన్. ఇంకొక క్వశ్చన్ అడగనా? సన్నని సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు. సన్నని, ఇది టంగ్ ట్విస్టర్ కాదు, పొడుపు కదా. ఆ మొక్క ముందు చెప్పాలా అంటే ఏందబ్బా, అదే కరెంటు స్తంభం. ఏమో కరెంటు వైరా? కరెంటు స్తంభం నిచ్చెలు వేసుకుని మరీ ఎక్కి వాళ్ళు కరెంట్ రిపేర్ చేస్తారు. ఆకాశం సన్నగా ఉంటుందా మీకు? ఇంకేమన్నాలమ్మా, అంతే వాడుతుంటారు. ఏంది మళ్ళీ మళ్ళీ చెప్పండి. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు. వాడుతుంటామా? ఏమో ఐడియా లేదు. ఒక చిన్న హింటీనా చెప్పండి. టైలర్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు మిషన్. మిషన్ మిషన్ ఎక్కుతారు కదా, అది సన్నగా ఉంటుందా మిషన్ మీకు? కత్తిరి. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కత్తెర కూడా లావు ఉంటుంది కదా. ఇంకేమమ్మ ఐడియా? సూది. సూదా? ఓకే ఓకేనా. ఓకే, ఈయన వస్తే ఎవరన్నా నోరు తెరవాల్సిందే. ఎవరు ఆయన? కారమా? ఏంటి మమ్మీ ఎవడు? చిన్నపిల్లలు కారం రాకపోయినా నోరు తెరుస్తారు. చాక్లెట్? అందరూ చాక్లెట్స్ తిన్నారు. ఇప్పుడు తిన్న వాళ్ళు ఎవరినైనా చాక్లెటా? ఓకే ఐడియా లేదు. నేను మనకు మోస్ట్లీ నిద్ర వస్తున్నప్పుడు వస్తుంటారు. ఆవలింపు. వెరీ గుడ్. ఓకే ఫైన్, లాస్ట్ అండ్ ఫైనల్ ఓకేనా? మనము నీళ్ళుని ఎందుకు త్రాగలేము? నీళ్ళుని ఎందుకు త్రాగలేము? రాత్రి తాగడం పగలు తాగదాం అంతే కదా. అంటే మీరు పొద్దున మాత్రమే తాగుతారా? ఆహా, మీరు త్రాగలేము అన్నారు కదా. త్రాగలేము అంటే నైట్ కదా పొగలు తాగదాము, అదే పొడుపు కథ. కాదు కాదు, కొంచెం క్రేజీగా ఆలోచించి చెప్పండి. అంతేనాయన నాకు ఐడియా లేదు. దానికి ఒక ఓహో సరే అయితే మొత్తానికి చాలా బాగా ఎంటర్టైన్ చేశారు కాబట్టి మీకోసం ఈ చాక్లెట్ ఓకేనా? ఓకే. మనతో మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో, మీ పేరు? బిందు. బిందు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు. నెల్లూరేనా? ఓకే ఫైన్. అలా ఈవినింగ్ చిల్ అవుతున్నారు? కొంచెం తిరిగేశారా మొత్తం? లేదు, ప్రెసెంట్ ఇప్పుడే వచ్చాము. స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికెండ్ అవుతుంది? యాక్చువల్లీ మూవీ ప్లాన్ ఉంది, సో దానికోసం. కొంచెం ఈజీ అయితే పర్లేదు నాకు. కొంచెం ఈజీ కావాలా? ఓకే ఫైన్. ఏమీ లేని ఎడారిలో ఆమదమ్మ చెట్టు మహావృక్షము. అంత లెంతీనా? షార్ట్ లేదా? యాక్చువల్గా ఇదే వన్ వర్డ్ క్వశ్చన్, వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి. వన్ సెకండ్ రిపీచేస్తారా? ఏమీ లేని ఎడారిలో ఆమదమ్మ చెట్టు మహావృక్షము. ఏమీ లేని ఎడారిలో ఆమదం చెట్టే 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 మహావృక్షం. 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 ఓకే ఫైన్. అండ్ వన్ మోర్ అన్నమాట. ఎగ్స్, ఎగ్, ఎగ్జామినర్.
ఎగ్జామినర్ వెరీ గుడ్. వన్ మోర్ అన్నమాట. క్విక్ కిస్ క్విక్ కిస్ అని వచ్చేసింది. యా క్విక్ కిస్ క్విట్ కిస్ క్విట్ క్విక్ కిస్ క్విట్ కిస్ యా కుకీస్ అని వస్తుంది. ఓకే చిన్న క్వశ్చన్ అడగనా, ఈయన వస్తే ఎవరన్నా నోరు తెరవాల్సిందే, ఎవరైనా ఎవరుంటారు? వన్స్ అగైన్ రిపీట్ చేయండి క్వశ్చన్. ఈయన వస్తే ఎవరన్నా నోరు తెరవాల్సిందే. ఫుడ్ ఏమైనా వస్తే ఎవరైనా నోరు తెరుస్తారు దగ్గరలోకి. మన బాడీ ఆవలింతలు వస్తే కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. వన్ మోర్ క్వశ్చన్, సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు. ఈత చెట్టు. ఈత చెట్టు నిచ్చెన వేసుకోలేనా ఎక్కేస్తాను. ఓకే, సన్నని స్తంభం ఎక్కలేని చెట్టు. ఎక్కలేరు దిగలేరు. ఎక్కలేరు దిగలేరు. ఎనీ గెస్? లేడీస్ మోస్ట్లీ యూస్ చేస్తుంటారు ఇంట్లో కూడా. నేను వన్ మోర్ చెప్పనా, టైలర్స్ యూస్ చేస్తాం. డైలీ యూస్ చేస్తామా? టైలర్ దగ్గర సూదినా? నో సూది. సూది ఎలా అవుతుంది? సన్నగా ఉంటుంది. ఎవరు ఎక్కలేరు, ఎవరు దిగి. ఓకే, యా యా. సార్ గారు గెస్ట్ చేశారు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. ఓకేనా, వాటర్ని మనం ఎందుకు తాగుతాము? లేదు, అసలు ఐడియా లేదు. వాటర్ అవైలబిలిటీ ఉంటే తాగుతాం, మనం దాహం వేస్తే తాగుతాం. ఇంకేమున్నాయి క్రేజీగా? తినలేం కాబట్టి తాగుతాం. ఓ మై, అసలు అలా ఆలోచించలే నేను. అదే చెప్పింది, క్రేజీగా ఉండాలి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. ఓకేనా, వేసుకోలేని గొడుగు. పుట్టగొడుగు. ఇది మాత్రం చాలా టక్కన చెప్పేసారు. రోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నాం. మనకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా లేడీస్కి అనమాట. ఓకే, ఫైనల్లీ ఇంత బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేసేసి క్రేజీగా చెప్పేశారు కాబట్టి దిస్ ఈస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వ్యూవర్స్, మన పార్టిసిపెంట్స్ అడిగిన ఫనీ క్వశ్చన్స్కి, కంక్విస్టర్స్కి ఎంత క్రేజీగా ఆన్సర్ అయితే ఇచ్చేసారో. అండ్ ఇది వాళ్ళకి ఓసారి ట్రై చేయి, మరోసారి ట్రై చేయాలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ విజితా సైనింగ్ ఆఫ్ యూ. బై బై.